बूम बूम अनी ये तो जब निरंतर ये वोटे सर का था मेको वाईसीपी की वोटे से ना चाला मंदी की जबता होना मेको मंदु पाटलो दारा बेंचे सर वकवाई पर डबलिस्टा होना डर पुद्दीने पदकन किन्दा डबलिस्टा डर साइंट्रो सारा किन्दा पटकल पोता होना మనాన అబ్కారీ శాఖలో కూడా పనిచేసిన వ్యక్తి నాకు తెలుసు కల్తీ సార్ ఎలా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లో మొన్న హైదరాబాద్ లో డాక్టర్లు అందరూ చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కేసులు ఎక్కువైపోయినాయి ఎక్కువ కిడ్నీలు దెబ్బతినేస్తా ఉన్నాయి నరాలు దెబ్బతింటా ఉన్నాయి మానసికంగా ఆంధ్ర ఈ మందు తాగిన వాళ్ళందరికీ ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి విపరీతమైన కాలేయం కేసులు ఎక్కువైపోయని చెప్పి హైదరాబాద్ కి మాకు తెలిసిన హాస్పిటల్ సందర్కి వస్తా ఉంటే ఒకసారి మీరు మాట్లాడండి అని ఎంత దారుణం మందు తాగడమే మంచిది కాదనుకుంటే కల్తీ మందు సప్లై చేస్తానన్న మనిషి అఫీషియల్ గా ఎవరు మొత్తం మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉంటే మనందరం చూస్తూ కూర్చున్నాం నేను అందుకనే ఆడపడుచులు కోరుకుంటే ఆ గ్రామాల్లో మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాం మీరు కోరుకుంటే ఎందుకంటే ఇది అలవాట్లు ప్రజలకి సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవాలి మీరే స్వీయ నియంత్రణ తీసుకోవాలి ఎందుకంటే మందు మీద విపరీతమైన ఆదాయం కరోనా సమయంలో పాపం మందు షాపులు లేక ఎంతమంది ఇబ్బంది పడ్డారో నాకు చాలా బాగా తెలుసు మందు షాపులు ఓపెన్ చేయగానే నాగిన్ డ్యాన్సులు కూడా వేయడం నేను చూశాను అంటే అంత అలవాటైపోయింది మందు సో కనీసం మందుని నేను ఆలోచిస్తుంది ముందు నుంచి కూడా కల్తీ లేని మందు అలాగే సాధ్యమైనంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న మందు కనీసం ఆరోగ్యాలు వరుస తొందరగా చెడిపోకుండా కొంచెం లేటుగానే చెడిపోయాలన్న అలాంటి మందు ఉండాలి డబ్బులు తగ్గాలి అందుకనే ముఖ్యంగా లిక్కర్ మీద మట్టుకు రాగానే వచ్చిన నెల రోజుల్లోపే జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ఏ ధరలైతే పెంచారో ఆ ధరల్ని సంపూర్ణంగా తగ్గిస్తూ ఇదివరకు పాత ధరలకే క్వాలిటీ ఎందుకంటే ఇంకా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే నేను మిమ్మల్ని మభ్యపెట్టలేను ఎవరన్నా సరే గ్రామాలు గ్రామ పంచాయతీలు మాకు ఈ మందు వద్దు అనుకుంటే వాళ్ళకి అదనపు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి చేసే స్కీమ్ లాంటిది పెట్టాలి పంచాయతీల్లో కానీ వార్డుల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఏ ప్రాంతంలో కానీ ప్రజలు కోరుకుంటే అక్కడ సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేయాలి తప్ప మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి జగన్ లాగా ఇలాంటి ఈ అబద్ధపు మాటలు మేము చెప్పలేం కొల్లేరు ఖచ్చితంగా కొల్లేరు పక్షులకే కాదు మనుషులు కూడా నాకు గుర్తించే మనస్తత్వం ఉన్నవాడిని తిరిగిన వాడిని జగన్ కి కొల్లేరు కాంటూర్ ఎంతో తెలీదు మీ నాన్నగారు ఒక కాంటూర్ లెక్క చెప్పారు నువ్వు వచ్చి మళ్ళీ కొత్తగా కాంటూర్ లెక్క చెప్తా ఉన్నావు మీ మనుషులేమో వేలకు వేల ఎకరాలు రొయ్యల చెరువులు చేపల చెరువులు వేసుకొని దోచేస్తా ఉన్నారు అక్కడ సహజంగా ఉన్న 52 మత్స్యకార సంఘాలని నిర్వీర్యం అయిపోయిన వాళ్ళు వలసకెళ్ళిపోయారు మత్స్యకార సోదరులందరూ అందుకని ముఖ్యంగా దీనిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది మత్స్యకార సంఘాలని ఏ 52 సంఘాలైతే మూసేశారో పనిచేయట్లేదు ఈ రోజున నిర్వీర్యం అయిపోయినాయో తిరిగి ఆ మత్స్యకార సోదరులందరికీ ఇక్కడ చేపలు పట్టుకునేలాగా ఎలా ఉండాలి జీరో హంటింగ్ కాన్సెప్ట్ తిరిగి తీసుకొచ్చి మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం